ఇది స్పిరిట్ ఛానల్ నువ్వు ఎటు నువ్వు ఇటురా నన్ను డిస్టర్బ్ చేయమాక సో ఇది కంప్లీట్ కాలేదు దీన్ని సగం చేశారు ఇటు నుంచి నీరు ధారాళంగా ప్రవహించేటటువంటి అవకాశం లేదు ఇప్పుడుంది ఇప్పుడు మేము చేశాం వచ్చిన తర్వాత ఈ డయాఫ్రామ్ వాల్ మాత్రం కంప్లీట్ చేశారండి డయాఫ్రామ్ వాల్ కంప్లీట్ చేసి అప్పుడు కాఫర్ డ్యాములు మొదలెట్టారు ఇక్కడ ఇక్కడ కాఫర్ డ్యాములు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేయాలి కొంత దూరం వేసిన తర్వాత సిడబ్ల్యూసి పిపిఏ మీరు కాఫర్ డ్యాములు ఆపేయండి అని చెప్పింది ఎందుకు ఆపేయండి అని చెప్పింది అనేది ఇక్కడే కీలకమైనటువంటి అంశం ఈ కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసేస్తే ఇక్కడ ఉన్నాయి దేవీపట్నం విలేజ్ ఇక్కడ ఒక 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 విలేజ్ ఇవన్నీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 60 విలేజెస్ ఉన్నాయి ఎప్పుడైతే ఇది క్లోజ్ చేసేస్తామో ఎప్పుడైతే ఈ స్పిల్వే కంప్లీట్ కాలేదో నదిలో నీటి మట్టం పెరిగిపోతుంది 35 కాంటూరుకు చేరుతుంది 35 కాంటూరుకు చేరితే ఈ గ్రామాలన్నీ మునిగిపోతాయి ఎన్ని గ్రామాలు 45 గ్రామాలు 15 గ్రామాలు వాళ్ళు ఖాళీ చేయించారు 45 గ్రామాలు మునిగిపోతాయి ఆ 45 గ్రామాల వాళ్ళు కూడా పిపిఏకి సెంట్రల్ వాటర్ కమిషన్కి పిటిషన్ పెట్టుకున్నారు పాపం అయ్యా వీళ్ళు కాఫర్ డ్యాములు వేసేశారు అది పూర్తి చేస్తున్నారు క్లోజ్ అవుతుంది వరద వస్తే మొత్తం మునిగిపోద్ది మునిగిపోతే మా ఇళ్ళు పోతాయి ఊళ్ళు పోతాయి అని మొరపెట్టుకున్నారు ఉచిత జెన్యున్ పాయింట్ అప్పుడు ఏం చేశారు సెంట్రల్ గవర్నమెంట్ పిపిఏ అయ్యా మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయడానికి వీల్లేదు క్లోజ్ చేయాలంటే ముందు ఇవన్నీ కూడా ఆర్ఆర్ రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ చేసిన తర్వాత ఊళ్ళను ఖాళీ చేసిన తర్వాత మాత్రమే మీరు చేయండి అన్నారు చేతులు ఎత్తేశారు గవర్నమెంట్ మారిపోయింది వరద వచ్చింది ఇక్కడ ఒక బొక్క ఇక్కడ ఒక బొక్క ఉంటే ఇక్కడ ఒక బొక్క బుస్సు బుస్సుమని వచ్చి ఈ వేసినటువంటి కాఫర్ డ్యామ్ డయాఫ్రామ్ వాళ్ళు పునాదుల్లోకి వెళ్ళి నీళ్ళు వెళ్ళి దెబ్బతినిపోయాయి ఎవరి కారణం దీనికి మేమా ఎట్లా కారణం మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ప్రమాదం జరిగేది కాదు కాఫర్ డ్యాములు క్లోజ్ చేస్తే ఊళ్ళు మునిగిపోయాయి ఊళ్ళు మునిగిపోతే వాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు ప్రాపర్ ప్లానింగ్ లేదు ఏదో ఒక విధంగా చేసుకుని వెళ్ళిపోవాలనేటువంటి తాపత్రయం ఏదో విధంగా కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వాలనే తాపత్రయమే ఈ చరిత్రహీనానికి కారణం కాదని చెప్పమనండి సవాలు చేస్తున్నా ఏం చేయాలి అసలు ఒక ప్రాపర్ ప్లాన్ అంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రామాలన్నింటినీ కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీలోకి తీసుకురావాలి వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించాలా ఖాళీ చేయించాలంటే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది దాన్ని ఖర్చు పెట్టాలా ఇన్ని ఖర్చు పెట్టారు వీళ్ళు వీళ్ళు ఆర్ఎన్ఆర్ మీద ఖర్చు పెట్టింది 200 చిల్లర కోట్లు 200 to 300 కోట్లు దాని మీద పెట్టలా ఎందుకంటే దానిలో క్యాష్ రాదు దానిలో కమిషన్లు రావు దేవుని మాకు బ్యాగులు మోసే అవకాశం ఉండదు అందువల్ల ఆర్ఎన్ఆర్ అంటే ప్రజలకు వెళుతుంది అందువల్ల దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి